డాక్టర్ న్యూస్. ఒంగుటూరు పాలిటిక్స్ చంద్రబాబు దగ్గరకు చేరాయి. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. అనుచరుల ఆందోళనలు నిజమే కానీ బాబు చెప్పిందే ఫైనల్ అంటున్నారు ఒంగుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ గని వీరాంజనేయులు. పొత్తులో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామంటో అన్న గని వీరాంజనేయులతో మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. సంబంధించి ఇష్యూ నడుస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ గని వీరాంజనేయులు చంద్రబాబు ఇంటికి వచ్చారు. సార్ చెప్పండి, అంటే ఒంగుటూరు టికెట్ జనసేన కేటాయించినట్లుగా మొన్న మీ అనుచరులు కొంతమంది పార్టీ కార్యాలయానికి కూడా వచ్చారు, మీకు ఏమైనా స్పష్టత ఇచ్చారా? అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు జరిగిన అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అలాగని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే పార్టీ మాది. మీ నాయకులుగా మేమంతా కూడా ఉంటాం. అది కూడా మా నాయకులతో చర్చించి ఇప్పుడు బీజేపీ అన్నీ కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. ఏదైనా సరే పొత్తు ప్రకారం వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే మొన్న మీ అనుచరులు చాలామంది మంగళగిరి టీడీపీ గారి అక్కడ, ఎందుకంటే మనకి పొత్తు ధర్మమే కాదు గెలుపు ధర్మం కూడా కావాలన్న ఉద్దేశంతో వచ్చిన మాట వాస్తవం. ఆయన నాయకుడితో మేము అన్ని కూడా మాట్లాడి సరి చేస్తాం. అంటే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు సార్? ఇంకా పొత్తుకు ధర్మం మనం కట్టుబడి ఉండాల్సిందే, కట్టుబడి ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఫైనల్గా పొత్తుల్లో భాగంగా ఒంగుటూరు సీటు ఎవరికి ఇచ్చినా కూడా కట్టుబడి ఉంటాం, చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గని వీరాంజనేయులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అంజిత్, ఎంపీ రావు, టీవీ 9, అమరావతి.